తెలుగుదేశం పార్టీ నేతలపై భూ కబ్జాల ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని సమీప ప్రాంతంలో భూములకు విలువ పెరగడంతో నయానా బయానా ఒప్పించి కొందరు కొనుగోలు చేస్తుండగా మరికొందరు దౌర్జన్యంగా భూములను ఆక్రమించుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ తన భూమిని ఆక్రమించారంటూ ఒక రైతు హైకోర్టును ఆశ్రయించడం సంచలనం కలిగించింది. గుంటూరు జిల్లాలోని సత్తరపల్లి మండలం దూలిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామంలోని సర్వే నెంబర్ 167/168లో తనకు చెందిన 11.60 ఎకరాల భూమిని స్పీకర్ కుమారుడు కోడెల శివరామకృష్ణ ఆక్రమించారంటూ రైతు గోడుగుల సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వద్దకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతు సుబ్బారావు దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి డీజీపీకి నోటీసులు జారీ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.